సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించబడాలంటే మార్పు రావాలి. మార్పు కావాలని ఐఎన్టీయూసీ రావాలని ఐఎన్టీయూసీ ఆజీవన్ ఉపాధ్యక్షులు సదానందం అన్నారు. ఆజీవన్ 2A ఇంగ్లాండ్ గనిపై శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి సదానందం మాట్లాడుతూ, సింగరేణి కార్మికులకు కేసీఆర్ శ్రీరాంపూర్లో జరిగిన సభలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారని ఆరోపించారు. నూతన బొగ్గు గనులంటూ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటూ, నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ స్వయంగా వచ్చి బీపీ చెక్ చేసుకుంటా అంటూ తీయని ముచ్చట చెప్పి కార్మికులను మోసం చేశాడని అన్నారు. అలాగే సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు 29,000 కోట్లని, కార్మికుల హక్కులతో పాటు క్యాడర్ స్కీమ్ అమలు కావాలంటే అనుభవం ఉన్న నాయకత్వాన్ని ఎన్నుకోవలసిన అవసరం ఉందని, ప్రైవేటు వ్యవస్థని సింగరేణిలో పరిచయం చేసిందెవరో, వారసత్వ హక్కు పోగొట్టిన సంఘం ఏదో యువ కార్మికులు తెలుసుకోవాలని, ఇతర పార్టీల అబద్ధపు ప్రచారాలు నమ్మరాదని కోరారు. యువ కార్మికులు మంచేదో చెడేదో ఆలోచించి 27న జరిగే ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గడియారం గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోదరులందరికీ, వేరే సంఘం నాయకులకి, అన్నలు తమ్ముళ్ళు, వేరే సంఘం లెక్క మేము పనిచేసేది ఉండదు. ఖచ్చితంగా పనిచేస్తాం, మేనేజ్మెంట్ని అడుగుతాం, పని తీసుకుంటాం. కానీ మా జోలికి, మా మిత్రుల జోలికి వచ్చినట్టయితే బాగుండదని సభాముఖంగా హెచ్చరిస్తున్నా. ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయని కాదు, మేము ఎప్పటికీ కార్మికుల వింటుంటాం. మా సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారు ఎప్పుడైనా కార్మికుల విషయాన్ని, కార్మికులకు ఏం కావాలి, కార్మికులకు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కార్యాచరణ ఆలోచన విధానంలో ఉంటుందని తెలుస్తున్నా. మేము చెప్పేది ఒకటే చెప్తాం, ఎవరైనా మా కార్మికుడు పనిచేస్తాడు, పద్ధతిగా చేస్తాడు. ఎవరైనా కూడా మేనేజ్మెంట్ని కూడా పని చేయక తప్పు చేస్తే మేనేజ్మెంట్ని కూడా గల్లా వంచి నిలదీస్తామని తెలియజేస్తున్నా సభాముఖంగా. కాగా హెచ్ఎంఎస్, టీబీజీకేస్ యూనియన్ల నుంచి శివ, నర్సయ్య, సదానందం, సదితో పాటు 25 మంది కార్మికులు ఐఎన్టీయూసీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు దేవులపల్లి రాజేందర్, ఆరపల్లి శ్రీనివాస్, అన్వేష్, బ్రాంచ్ సెక్రటరీలు నాగరాజు, బూర జగన్, నీరెట్టి సాగర్, గుండెటి శ్రీనివాస్, ఏదలాపురం శ్రీనివాస్, లక్షెట్టి ఆంజనేయులు, పూలు మహేష్ బాబు, తాంటి రాజయ్య, అలావుద్దీన్, బేతి శ్రీనివాస్, సదానందం, నర్సయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.